हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मीस किचन। ई रोज नेनु चापल इगुरु चापल कूर रेडी चेयबोतुन्नानु। चाला चाला टेस्ट गा उंटुंदी, स्किप चेयकुंडा चिवरि वरकु चूडंडी। चापल कूरकि 1 किलो कानि किलोन्नर कानि चापल तीसुकोंडि। चाप तीसुकोनि अदि ई विधंगा चिन्न चिन्न मुक्कलुगा कट चेसि पक्कन पेट्टुकोंडि। ई चापल चाला चाला मंचिदंडि तिंटे। దీంట్లో ఫ్యాట్ కూడా, ఫ్యాట్ కంటెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మీరు ఒమేగా 3 కూడా దీంట్లో ఉంటుందని డాక్టర్స్ చెప్తున్నారు. చాలా చాలా మంచిది. దీంట్లో కొద్దిగా కల్లుప్పు తీసుకుని మొత్తం ఈ చేపలన్నిటికి బాగా పట్టించండి. మొత్తం అన్నీ కలిసేలాగా పట్టించాక ఈ చేపల్ని వాష్ చేసుకోండి. ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కోండి. ఇలా కడుక్కోవడం వల్ల దాంట్లో ఏమైనా క్రిములు ఉంటే చనిపోతాయి. దాన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక పెద్ద సైజు 4 ఉల్లిపాయలు తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత కరివేపాకు 4 రొబ్బలు తీసుకొని, తర్వాత పచ్చిమిరపకాయలు ఒక ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. మిక్సీ జార్ తీసుకొని దీంట్లో జీలకర్ర 1 స్పూను, వెల్లుల్లిపాయలు 4-5 రొబ్బలు, తర్వాత ఉల్లిపాయ. ఉల్లిపాయ ఎందుకు వేయమంటున్నానంటే దీంట్లో బ్లెండ్ అవ్వదు కాబట్టి, కొంచెం కాబట్టి వేయమంటున్నాను. ఓకే, ఇప్పుడు బ్లెండ్ చేసుకోండి. తర్వాత దలసరి ప్యాన్ తీసుకుని దీంట్లో 2-3 స్పూన్లు టీ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. దీన్ని బాగా వేడి చేయండి. వేడెక్కాక దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి మొత్తం ఉన్న ఆనియన్స్ అన్ని వేయండి. మొత్తం వేసాక దీన్ని బాగా కలపండి. దీంట్లోనే మనం ఇందాక పెట్టుకున్నాం కదా కరివేపాకు, అవి కూడా వేసి బాగా ఒకసారి బాగా కలపండి. గరిటెతో బాగా కలిపాక ఇలాగా ఇవి వేగుతున్నప్పుడే దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక దీంట్లో 1/4 టీ స్పూన్ పసుపు, ఇంకా రుచికి సరిపడా సాల్ట్ లేదా కల్లుప్పు. నేను కల్లుప్పు వేస్తున్నాను, మీరు సాల్ట్ అన్న వేసుకోవచ్చు. వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేద్దాం. మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇవి బాగా ఫ్రై అయినాయి. దీంట్లో మనం మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకున్న మసాలాను కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోండి. ఈ విధంగా వేపుకోవడం వల్ల పచ్చివాసన, వెల్లుల్లి వాసన పోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. బాగా పచ్చివాసన అంతా పోయిందండి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ముక్కల్ని మెల్లగా జాగ్రత్తగా ఆ గిన్నెలో బాగా పెట్టండి. వారానికి ఒక్కసారి కానీ లేకపోతే నెలకు 2 సార్లు కానీ మీరు ఫిష్ తెప్పించుకొని తినండి. చాలా మంచిది వంటికి. పిల్లలకు కూడా పెడతా ఉండండి. ఈ ఫిష్ కేర్ఫుల్గా పెట్టాక దీంట్లో మూత పెట్టేసేయండి. వాటికి అవే ముగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు మూత తీసి 1 నిమిషం అయ్యాక కారం 2 టీ స్పూన్స్ కారం వేసి దాంట్లో 1/2 గ్లాస్ వాటరు సరిపోతుంది. 1/2 గ్లాసు వాటర్ వేసి 1 నిమిషాలు హైలోని, 10 మినిట్స్ లోలోని, మొత్తం 15 మినిట్స్ మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలి. గరిటెతో కాకుండా ఇలాగ చేతితోనే కదుపుకుంటూ ఉండాలి. తర్వాత 15 నిమిషాల తర్వాత కూర రెడీ అయిపోతుంది. ఇదిగోండి, కూర రెడీ అయిపోయింది. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ కట్టేసేయండి. రెడీ అయిపోయింది చేపల కూర. చాలా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఏదైనా డౌట్స్ కానీ ఇంకేమైనా కూరలు కావాలంటే నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ. కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.